Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఎన్నికలంటే ఉదయమంతా ప్రచారాలు, ర్యాలీలు, ఆర్భాటాలు. సాయంత్రం అయ్యేసరికి కార్యకర్తలు, అభిమానులు మందు తాగుతూ ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉంటారు. అలాంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఏపీలో మందు బాబులకు షాక్ తగిలినట్లయింది. ఎన్నికలు జరుగుతున్న వేళ మద్యం అమ్మకాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ప్రజల్ని ప్రలోభాలకు గురిపెట్టడంలో ప్రధానంగా ఉపయోగించే ఆయుధం మందు. విచ్చలవిడి మందు విక్రయాలను అడ్డకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్ అమెరికా ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన మోతాదులోనే లిక్కర్ అమ్మకాలు జరగాలని ఆర్డర్ వేసింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం విక్రయాలు జరుగుతున్న మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. రాత్రి ఉన్న షాపు మరుసటి రోజు కల సీజ్ అవుతుంది. ఎందుకు మూసారో, ఏం జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు మందు బాబులు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో మద్యం షాపులను అధికారులు మూసివేశారు. గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంతవరకు అమ్మకాలు జరిగాయో అంత మేరకే అమ్మకాలు జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూతవేస్తున్నారు. కేసుల కొద్దీ లిక్కర్ పార్టీలు అమ్మినట్లు తెలిస్తే షాపుకు గొళ్లెం పడడం ఖాయంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.